తంగళ్ళపల్లి మండలంలోని రాజా ప్రపుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో రెడ్డి సంఘం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. 28వ తేదీన తలపెట్టిన రెడ్డి ఐక్య మహాసభను విజయవంతం చేయాలని మెంబర్షిప్లతో పాటు అడక్ కమిటీలు వేసి నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెడ్డి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూర్మాణి లింగారెడ్డి, నేవూరి వెంకట్రెడ్డి, భూపాల్ రెడ్డి, వివిధ మండలాల రెడ్డి సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్టేట్ రెడ్డి సంఘం వైస్ ప్రెసిడెంట్ పూర్వాణి లింగారెడ్డి గారు, అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్ కనిమినేని చక్రధర్ రెడ్డి గారు ఆయన రాలేకపోయారు. దీన్ని ఉద్దేశించి ఏంటంటే 28వ నెల 28వ తారీఖు నాడు రెడ్డి సోదరులందరి ప్రోగ్రాం చాలా ఘనంగా చేయాలనే ఆలోచనతో ఆ ప్రోగ్రాం ఉన్నది కాబట్టి రెడ్డి సోదరులు అందరూ 13 మండలాల నుండి భారీ ఎత్తున రావాలని, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ రోజు మహిళా కమిటీలు జిల్లా ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అనేది మహిళలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి, తర్వాత యూత్ దాంట్లో కూడా యూత్ రెడ్డి సోదరులంతా కలిసి యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనే అంశం మీద మాట్లాడడం, అసలు రెడ్డి వ్యవస్థ ఏంది, రెడ్డి ఉద్దేశం ఏంది, వీటి మీద చాలా పెద్ద ఎత్తున దాదాపు 1 గంట 2 గంటలు స్పీచ్లే ఉంటాయి. కాబట్టి మిగతా జిల్లాల నుంచి మాత్రం వేరే ఎలాంటి మా రెడ్డి సోదరులు ప్రెసిడెంట్లు అనేది పెద్దవాళ్ళు అనేది మేము పిలవడం లేదు. ఓన్లీ జిల్లాకు సంబంధించిన రెడ్డిలు మాత్రమే భారీ ఎత్తున రావాలని పిలిపి ఇవ్వడం జరుగుతుంది. మిగతా విషయాలు పెద్దలు పూర్వాణి లింగారెడ్డి గారు మాట్లాడారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా రెడ్డి కార్యవర్గ సమావేశంలో మీడియా ద్వారా మా రెడ్డి కుల బాంధవాలకు వచ్చేసినటువంటి అన్ని మండలాల అధ్యక్షులకు మరియు పెద్దలకు మరియు యువజన నాయకులకు తెలియజేయమనగా, ఆదివారము 28వ తారీఖు ఉదయం 11 గంటలకు జిల్లా రెడ్డి కార్యవర్గ సమావేశము పెద్ద ఎత్తున తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రాజా ప్రపుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి